संगारेड्डी जिला पड़ंजर पटणंलो संघं अध्यक्षुलु दयानंद चारी आध्वर्यंलो भगवान विश्वकर्म जयंतिनी विश्वकर्म सोदरुलु స్థానిక వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సృష్టికి మూలం యావత్ సృష్టిని సృష్టించిన విశ్వకర్మ భగవంతుని జయంతిని పురస్కరించుకొని ప్రభుత్వ పరంగా విశ్వకర్మ జయంతిని నిర్వహించి సెలవు దినం ప్రకటించాలని ఎన్నో రోజులుగా పోరాడుతున్న విశ్వకర్మలకు విమోచన దిన సందర్భంగా ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సెలవు దినం ప్రకటించడంతో ఎంతో ఆనందోత్సాహాలతో జయంతి వేడుకలు జరుపుకున్నామని మునుముందు రోజుల్లో అన్ని కులాలకు ఇచ్చినట్లు నగరం నడిబొడ్డున మాకు కూడా 5 ఎకరాల భూమి విశ్వకర్మ భవన నిర్మాణానికి 5 కోట్ల నిధులు కేటాయించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాలకు సంబంధించిన విశ్వకర్మ సంఘం నాయకులు విశ్వకర్మ కుల బంధువులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు విశ్వకర్మ భగవానుడి పూజా కార్యక్రమం జయంతి అనవచ్చు, ఆయన సృష్టికర్త కాబట్టి ఆ జయంతి అనకుండా పూజా కార్యక్రమం అంటే బాగుంటుందని చెప్పి రాష్ట్రంలో పెద్ద పెద్దలందరూ చెప్పడం జరిగింది. ఈరోజు సెప్టెంబర్ 17వ తారీఖు గవర్నమెంట్ భగవంతుని రూపేణ విశ్వబ్రాహ్మణులకు ఎప్పటికైనా పెద్ద ఎత్తున హాలిడే కావాలని అడిగినప్పటికీ భగవంతుడు మనకు ఏదో రూపేణ చూపించాడని చెప్పేసి అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు విమోచన దినంగా రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా మనకు హాలిడే ప్రకటించింది. ఇదే విధంగా విశ్వబ్రాహ్మణులందరూ ఏకతాటి మీదకి రావడానికి మనకు మంచి అవకాశం దొరికింది. కాబట్టి ఈరోజు స్థానిక అధ్యక్షులు దయానంద్చారి ఐక్య సంఘంలో ఏర్పడినటువంటి పటాన్చెరు మండల చంద్రశేఖరాచారి, ఇన్ఛార్జ్ నారాయణచారి, మిత్రులు కృష్ణమాచారి, అమీన్పూర్ వైస్ ప్రెసిడెంట్ రాజుచారి, కృష్ణమూర్తిచారి అన్న ముత్తాజీ పెద్దలు కృష్ణాచారి గారు వాళ్ళు కూడా అన్ని విధాలా సహకరించి ప్రతి ఒక్కరిని ముందుకు నడపడానికి అందరం మాతో పాటు కంకణం కట్టుకొని చేస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్ర ఐక్య సంఘం ఏర్పడి 2వ సంవత్సరం పూర్తి చేసుకుంటుంది అని పెద్ద ఎత్తున జరుపుకోవడం జరిగింది. భక్తులు కూడా బ్రహ్మం గారి యొక్క కాలజ్ఞానం ఏ విధంగా అయితే చెప్పాడో ఆ విధంగా ఈరోజు జరుగుతున్నది అది సత్యమని నమ్ముతూ అన్ని కుల మతాలకు సంబంధించి కూడా అన్ని వర్గాలకు చెందినటువంటి భగవంతుడుగా ఈరోజు బ్రహ్మం గారు నిలవడం జరిగింది. ఈరోజు విశ్వకర్మ జయంతి ఘనంగా చేసుకోవడం జరుగుతుంది. పటాన్చెరు యొక్క భక్త బృందంలో కాన్ఫరెన్స్ లెవెల్లో కూడా ఈరోజు మా యొక్క విశ్వకర్మ నాయకులందరూ కూడా పాల్గొని బ్రహ్మం గారి యొక్క కృపకు పాత్రలు కలిగారు. మరి విశ్వకర్మ కూడా పాత్రలు అయ్యారు కాబట్టి తాను తీర్థం స్వీకరించి స్వామి యొక్క ఆశీర్వాదాన్ని కూడా తీసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు. పిలవగానే విచ్చేసినటువంటి ప్రతి ఒక్క విశ్వకర్మ బంధువులందరూ కూడా ధన్యవాదాలు తెలిపిస్తున్నారు. మరి ఈరోజు పడాంచెరులో బ్రహ్మగారి మందిరంలో విశ్వకర్మ జయంతి పూజా కార్యక్రమం ఇచ్చేసినటువంటి మన కాన్స్టిట్యున్సీ వైజ్లో వచ్చేసినటువంటి మరి పడాంచెరు పరిధిలో ఉన్నటువంటి విశ్వకర్మలందరూ కూడా రావడం జరిగింది. పెద్ద ఎత్తున పూజా కార్యక్రమం జరిగింది. మరి ఈ యొక్క భగవంతుని ఆశీర్వాదం అందరిపైన ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి మున్ముందు ఇలా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ తెలుసుకుంటున్నాను.